ఇక్కడికి విచ్చేసిన గెస్ట్ అందరికి అండ్ ముఖ్యంగా మా ఫ్యామిలీని ఫ్యామిలీలో ఎంతమంది వచ్చిన అందరినీ ఆదరించి అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలా మా చెల్లి ఆడియో ఫంక్షన్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారికి అండ్ టీవీ 9 వాళ్ళిద్దరికి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ సునీల్ కశ్యప్ నాకు ఆడియో సినిమాకు ఆడియో ఇచ్చాడు. ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సునీల్. ఫ్యాంటాస్టిక్ ఆడియో సునీల్. అండ్ ఈ సినిమా డైరెక్టర్ రామరాజ్ గారి గురించి ఫ్రాంక్లీ నేను కంచె సినిమా చేసినప్పుడు ఈ సినిమా ఫైనలైజ్ అవుతూ ఉండింది. నాకు క్రిష్ చెప్పాడు రామరాజు గారి డైరెక్షన్లో పాపని చేద్దాం అనుకుంటున్నారని చెప్పి. సో అప్పుడు నేను ఆయన మల్లెల తీరం సినిమా సీడీ తెప్పించుకుని చూశాను. అండ్ చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ, అది మంచి ఎమోషన్స్తో హ్యూమన్ వాల్యూస్తో ఉంటుంది. అండ్ రామరాజు గారు థ్యాంక్ యూ అండి, మా చెల్లి ఒక మంచి డైరెక్టర్గా చేతిలో పడిందని చాలా ఆనందంగా ఉంది నాకు. అండ్ యా నాకు మామూలుగానే చాలా టెన్షన్ స్టేజ్ మీద. ఓకే అండ్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ద డైరెక్టర్ అండ్ ఈ సినిమాలో కథానాయకుడిగా చేసిన నాగశౌర్య, మా జనరేషన్ మా యంగ్ యాక్టర్స్ తను అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. నాగశౌర్య ఆల్ ద బెస్ట్. అండ్ ముఖ్యంగా మా చెల్లి గురించి ఒకసారి మాట్లాడాలి అంటే, చిన్నప్పుడు నేను డాక్టర్ అవుతాను, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను చాలా కథలు కథలుగా చెప్పింది. ఎందుకో నాకు నమ్మాలనిపించలేదు అప్పుడు చెప్పినప్పుడు, ఏదో చేస్తుంది ఆఖరికి అని అనుకున్నాను. ఆఖరికి ఇలా వచ్చి మాతో పాటు మా తెలుగు ఇండస్ట్రీలో చేరింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా చెల్లి కూడా మా అందరికీ బ్రెడ్ అండ్ బటర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ వెరీ హ్యాపీ నీహారిక కూడా మాతో చేరినందుకు. అండ్ ఆయన నీహారికకి ఇది కరెక్ట్ ప్లేస్ అని నాకు మొదట్లో అనిపించలేదు, కానీ మెల్లగా దాన్ని కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంది నీహా. అండ్ ఇప్పుడు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అండ్ ఇంత చిన్నపిల్ల సడన్గా ఇంత పెద్దగా అయిపోయింది అనిపిస్తుంది. అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ నీహారిక, ఆల్ ది బెస్ట్. ఓకే ఇంకా మాట్లాడలేను, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.